పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పంచాయతీ కార్యదర్శి తులసి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మార గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ పనులను చేపట్టారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు స్వేరో సర్కిల్ జిల్లా ఇన్ఛార్జ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మగనీల ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం. జోహార్ మాతా సావిత్రిబాయి జోహార్ జోహార్. జోహార్ మాతా సావిత్రిబాయి జోహార్ జోహార్. ఫ్లిప్ అయ్యింది నేను గెస్ట్ లెక్క అవకాశం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లోని అనపేరి కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేపు 17వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముట్టడి ఈ మేము సిపిఐ పార్టీ పిలిపించింది. అందుకని అన్ని కలెక్టర్ కార్యాలయాలు ఈ మూల సమస్య పైన ప్రభుత్వం తీర్చకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం ఎక్కడికక్కడికి సంబంధం చేసుకుంటున్నాం. అంటే చలో కలెక్టర్ గారు పిలిపించాం ఈ కార్యక్రమానికి సంబంధించి. తర్వాత మన నీళ్ళకి సంబంధించి చూసుకుంటే మనం పదే పదే ఆమె మాట్లాడుకుంటానే ఉన్నాం. మన 2007లో మనం బోరెల్లి గడ్డిపల్లి కోటపల్లి శంకుస్థాపన చేసాం. 2007 నుంచి ఇప్పటిదాకా కూడా పూర్తి కాలేదు. అన్నీ పెండింగే అందుకే సగం సగమే అర్ధాంతరంగా ఉండడమే. ఇప్పుడు గడ్డిపల్లి అయితే అది సగం కూడా లేదు. గౌరెల్లి 78% అయినా ఇంకా దానికి ఇవాళ వాళ్ళు వంట వాళ్ళు చేసుకోవాలి. అంటే ప్రజలు ఆందోళనలు వాళ్ళకు ఎంజాయ్ సంతోషంలో వాళ్ళు వాళ్ళని చూసింది వాళ్ళు వచ్చింది. అందుకనే సాగునీరు ప్రాజెక్టులను కూడా కృష్ణా జిల్లాల వినియోగంలో ఈ ప్రభుత్వం కోరి దాని మీద కూడా పెద్ద ఎత్తున కృష్ణా జిల్లాలో కలెక్టర్ చేస్తున్నాం. ఆ తర్వాత ప్రాజెక్టులు కూడా మళ్ళీ సందర్శన ప్రభుత్వం నిర్దేశించే ఉద్యమాన్ని ప్రోగ్రాం చేస్తాం. గౌరెల్లి గడ్డిపల్లి ఇంకా ఇది నిజంగా ఉత్సవాల ప్రాంతం అంటే కరువు నిలబడి శాస్త్ర కరువు ఇలాంటి దాంతో దాంతోకే ఈ వదకాలు వదకాల పర్పస్ మనకందరే కానీ ప్రభుత్వానికి మాత్రమంటే మన మెదక్ జిల్లాకు బ్రహ్మాండంగా మల్లన్న సాగర్ కొండపోసం మన కేసీఆర్ పాము సాగర్ ఎవరు చేయబట్టి వదకాలు చేయబట్టి ఎట్లా వదకాలు చేయబట్టి అంటే మనం మిడిపానేరు మిడిపానారే ఇప్పుడు గుండెకాయ ఏ నీళ్ళైనా మిడిపానేరు కలిపి మిడిపానేరు నుంచే అటు మల్లన్న సాగర్ కొండపోసం దాకా బస్సు అవుతుంది నడుపుకుంటాను. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలే గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పల్లె ప్రగతిలో భాగంగా ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలు నాటారు.
గజ్వేల్ పట్నంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ మాట్లాడారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు నియమకమైనప్పటి నుండి టిఆర్ఎస్ పార్టీకి బీజేపీకి వణుకు పుట్టింది. రేవంత్ రెడ్డి గారిపై టిఆర్ఎస్ అగ్ర నాయకులు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వాగులు వాగుతున్నారు. అలాంటి నాయకులకి మేము తెలంగాణ ప్రజల తరఫున సుట్టిగా అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు టీడీపీకే చేస్తే ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ పార్టీకే చేర్చిండు? మీ మంత్రిమండలిలో ఉన్న మంత్రులు ఏ పార్టీలకే చేర్చిండు? మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీకే చేర్చిన వాళ్ళు లేరా? వాళ్ళంతా చంద్రబాబు గారి డైరెక్షన్ లో పనిచేస్తున్నారా? వాళ్ళంతా ఆంధ్ర పార్టీకి ఆంధ్ర కొరకు పనిచేస్తున్నారా అనే విషయానికి ఆ అగ్ర నాయకుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల్లో విశ్వాసం సన్నగిలుతున్నారు.